తో కూడా భేటీ అవ్వడం జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాంగ్రెస్లో మంటలు, రెండో జాబితా విడుదల తర్వాత కాంగ్రెస్లో మంటలు చెలరుగుతున్నాయి. గాంధీ భవన్ ముందు ధర్నాలు, నిరసనలు, దీనిపైన మనకి మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి కాంగ్రెస్కి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఒరిజినల్ కల్చర్ ఇప్పుడు బయటపడుతుందని చెప్పొచ్చు. మొదటి జాబితా 45 మందితో ప్రకటించిన తర్వాత నిరసనలు, ఆందోళనలు ఈ స్థాయిలో లేవు. దానికి ప్రధాన కారణాన్ని చూస్తే మొదటి జాబితా పూర్తిగా ఒకే అభ్యర్థి టికెట్ ఆశించిన వారిని 45 మందితో జాబితా ప్రకటించారు. కాబట్టి అక్కడ పెద్దగా నిరసనలు, అదేవిధంగా ధర్నాలు, ఇతరత్ర కార్యక్రమాలు జరగలేదు. రెండవ జాబితా 55 మంది ప్రకటించిన తర్వాత ఈ 55 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 లేదా 3 టికెట్లు ఆశించారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు జరిపింది. రాష్ట్ర స్థాయిలోని స్క్రీనింగ్ కమిటీ, ఆ విధంగా కేంద్ర స్థాయిలోని స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కసరత్తు జరిపింది. విడతల వారీగా భేటీలు జరిపింది, ఆలోచనలు, అదేవిధంగా పునరాలోచనలు చేసి చివరికి 55 మందితో జాబితా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత వస్తున్న నిరసనలు, అదేవిధంగా ధర్నాలు, గాంధీ భవన్ పైన రాళ్లతో దాడి చేయడం, అదేవిధంగా నియోజకవర్గంలో అనుచరులతో భేటీ కావడం, ఏడుపులు, పొడబొబ్బలు ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న రాత్రి జాబితా ప్రకటించిన తర్వాత ఇవాళ ఉదయం నుండి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది ఏ మేరకు పోతుంది, ఎంత దూరం పోతుంది అనేది ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు చాలామంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారు, లేకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి ఉంది, దాని నుండి ఆ బీ ఫామ్ తెచ్చుకొని పోటీ చేయాలని చూస్తున్నారు, లేదంటే ప్రస్తుతం ఉన్న అభ్యర్థికి సహకరించకుండా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం కొనసాగిస్తున్నారు, కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీతో పట్టుకొని ఉన్నారు. 10 ఏళ్ళు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును అందుకొని నిరసన కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అందుకొని వారు కాంగ్రెస్ పార్టీని ఆయా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ వచ్చినారు. కానీ ఒక్కసారిగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి, పారాచూట్ లీడర్లందరికీ టికెట్ ఇవ్వడం పట్ల వీరు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు, తీవ్రంగా ఆవేదన, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆతృత ఎవరికైనా ఉంటుంది, పోటీ చేయాలని భావిస్తే తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత తమకు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకి టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాబట్టి ఇప్పుడు వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడట్లేరు. తమకు దక్కనిది ఇంకోరికి దక్కితే మేమెందుకు ఊరుకుంటామనే స్థాయిలో చాలామంది నాయకులు కూడా ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పార్టీ మారడం, బీఆర్ఎస్లోకా లేకుంటే బీజేపీలోకి వెళ్ళడం, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఇండిపెండెంట్గా పోటీ చేసిన లాభం లేదనుకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ బీఫామ్ తెచ్చుకొని పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం, ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా తీవ్రమైన తలనొప్పిగా పరిగణిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వీటన్నింటినీ ముందే ఊహించింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ ఇది కాబట్టి ముందే ఊహించింది. ఊహించి ఒక బుజ్జగింపుల కమిటీ అని వేసింది. ఆ కమిటీకి జానారెడ్డి నేతృత్వం వేస్తున్నారు. ఆయన ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళని బుజ్జగించి పార్టీలో ఉంచేలా వారిని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని ఆయన వారికి మాటిస్తున్నారు. అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్సీ, లేకుంటే రాజ్యసభ, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మరోటి ఏదో ఒక పదవి ఇస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని సర్దుబాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులు పట్టుకొని ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు కాపాడారు. తీవ్ర పార్టీ అధికారంలోకి వచ్చే టైంలో మీరు పార్టీని విడిచి వెళ్ళొద్దు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దు అంటూ జానారెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జానారెడ్డి బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయి, జానారెడ్డి బుజ్జగింపులకు వారు విని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో కలిసి నడిచి వారి గెలుపు కోసం ప్రయత్నిస్తారా లేదా అనేది ఇప్పుడైతే చూడాల్సి ఉంటుంది. రాజు, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.